మంచి వార్తలు వచ్చినారురా ఓ బిజరారా. ఇక మరి మన గమ్మజి వార్తలకు యాళ్ళు అయినట్టేనా? ఇక మరి ఆల్చేందుకు బిజరారా, తలకాయ వార్తల సంగతి ఏందో చూసి పోదాం పని లోపలికి. పయ్యను అమ్మను కలవరిస్తున్న కవిత. పాపం నగర కంటే నా ఆస్తి అంతస్తు అంటున్న ఎమ్మెల్యే. ఉన్న పరువు ఊర తీసుకున్న మాజీ మంత్రి. కుక్కకు పూజలు చేసిన పరమ భక్తులు. పేరు మార్చుకున్నందుకే దరిద్రం దుట్టుకుందా కార్కో. పుట్టాల దూరపడ్డ ఊడు పిల్లలేక ఎందుకయ్యా నా ఈ బాధ భరించలేకపోతున్న తండ్రి. అదే పా నీ దగ్గర కన్నా తీసుకుపోరా ఆదాయ మాదే కానీ నీకు పుణ్యం ఉంటుంది. ఓ దేవుడు నేను ఏగలేకపోతున్నాను అయ్యో, ఈ దంద పాటు పడ ఒకరైనా చేసినయ్యో అని వాయ పాపతి పడుతున్నాడు ఇట్లా భగవంతుడికి. అబ్బా ఎంత బాధ ఎంత కష్టం వచ్చే ఈ తల్లికి చూడు. మందు దందజయ్యనని మాట ఇస్తున్నాను, లిక్కరు మీద మన్ను ఒయ్య ఈ బేరము చెయ్యను. గంటల కొద్దిగా విచారణ పేరుతోటి కడుపులోన పేగులు కదిలించే గోసతోటి అల్లాడిపోతున్నానమ్మా, నన్ను ఆదుకునేవాడు లేడనానా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నానా. నీ చెంత నేను చేరి కనుమూయాలని ఉన్నది. పిల్లలు మీరు ఎవరి మాట వినొద్దు, నాలాంటి తప్పు మీరు చేయొద్దు. చేస్తే ఆ నరకము ఎట్టుంటదో తెలుసా? చేస్తే ఆ నరకము ఎట్లుంటదో తెలుసా? ఇది చెప్పలేని గోస, ఇది చెప్పలేని గోస. ఇక కేశరావు బిడ్డ కవితమ్మ మందుదంతా చేస్తుంది అని ఏట్ల పోట్ల మాటలు అన్నోళ్ళు కొంతమంది అంటుంటే, అసలు ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండి ఈ దిక్కుమాలిన పని చేయొచ్చునా లిక్కర్ దందా అని ఇంకొంతమంది అంటుంటే, ఇక ఈడీ వాళ్ళు గొర్ర గొర్ర ఢిల్లీకి గుంజుకపోతుంటే, ఇక ఎక్కడ కూడా మరి కవితమ్మకు బాధ అనిపించలేదట. కానీ కస్టడీలో గంటల కొద్దిగా విచారణ చేస్తుంటే సమాధానాలు చెప్పలేక ఒడ్డున పడ్డ శాపపిల్లలాగా గిలగిల గిల 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 కొట్టుకుందట నువ్వురా పాపం. ఇక అందుకే అమ్మ అయ్యా పిల్లలు యాదకొచ్చి ఓ ఓ అని దుబ్బల పొంటి నక్కలు కూల పెట్టినాడు ఏడుస్తుంటే, ఇక పొదుగుకంగా 6 గంటల నుంచి 7 గంటల దాకా మీ ఊరని కలవచ్చు చూడవచ్చు మాట్లాడవచ్చు అని కోటు ఆడలేసిందట నువ్వులా. కానీ ఇదంతా చూస్తుంటే కవితమ్మ తిహార్ జైలుకి వెళ్తేందుకు తువ్వ సాపుగైతుందని ఓ అమ్మ జైల్లో ఉన్న సుఖేష్ ఒకటే అనుకొస్తుండుల్లా పతిపచ్చలు అన్నట్టుగా. ఇక మరి కోసకు కవితమ్మ ఈసారి బతుకమ్మ ఆడుతుందా ఆడదురో దేవుడా. పంచభూతాల సాక్షిగా తెలంగాణ ప్రజల సాక్షిగా వాయ్యా కేసీరావు అయ్యకు సీఎం రేవంత్ అయ్యా ఏదో బహుమతి ఇవ్వబోతున్నాడు రిటర్న్ గిఫ్ట్ అట. మరి కథ మాత్రం ఏందో ఎట సంగతి చూద్దాం పని. రామ ఓడలు బండ్లు అయితే ఈ బండ్లు ఓడలు అయితే అంటే గిరే కావచ్చు. ఆనాడు అవతల పార్టీ వాళ్ళు తొందరగా కారెక్కురా తొందరగా కారెక్కురా అని అనిపించేటట్టు కేసీరావు పరిపాలన సాగించి ఉన్నోళ్లను లేనోళ్లను అడ్డగోలు గాలాలేసి కారులో సరిపడ ఎక్కించుకొని
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం చేసుకొని కతిమ్మ కాంగ్రెస్ లీడర్లకు సుక్కలు చూపించిండ్రులా కేసీరావు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 30 మంది ఎమ్మెల్యేల దాకా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటేందుకు తయారుగా ఉండేసరికి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చినా చాలు నాకు అన్నట్టు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయించి కేసీరావుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సుక్కలు చూపించాలని చూస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. చూసిన ఆరులా కథ ఏడికొచ్చిందో. కోటి పళ్ళు గుళ్ళు ఎవరు కట్టించారో నాకు తెలియదు, కానీ అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు అన్నట్టుగా ఇవన్నీ జిమ్మిక్కులతోటి రాజకీయ కాలం కదులుతుందో చూడు. ఇది అందుకనే అన్నట్టు రేష, కొన్నాళ్ళు అత్తకాలం, కొన్నాళ్ళు కోడల కాలం అని. రోబో మనుషులు సినిమాలు తీయంగా చూసినాం, రోబో మనుషులు హోటళ్లల్లో బువ్వ దగ్గరికి తీసుకురాగా చూసినాం. కానీ వాంబో రోబో కుక్కలు తయారయ్యేవాళ్ళు, రోబో కుక్కలు చిన్న సన్నగా లేదు ఈ ఉరుకులాట. ఇక చూడదు వీటి చిత్రం ఎట్లా ఉంది. హా ఇగో 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 గిదేను రోబో కుక్క. అగో 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 దాని ఉలుగు ఎట్లా ఉందో చూడు రే, ఎట్లా ఎగురుతుందో. ఆ కుక్కలు కయ్య కయ్య ముత్తుకుంటుంటే సర్ర సర్ర లేస్తుంది కదా పైకి. ఇక ఈ రోబో కుక్కను మార్కెట్లోకి తీసుకొస్తేందుకు ప్రయత్నం చేస్తుంటే ఒరిజినల్ కుక్కలు వచ్చి దాన్ని ఇయ్యడం అయిన ఆడ్చుకోబోతున్నాయి. కానీ వాటినే ఈ రోబో కుక్క ఆట ఆడిస్తుందిలా ఓ పక్కంగా. ఇక చూడు కథ ఎంత ముందు ఉందో. ఇక ఊర్లో పొంటి జనాలు నిన్నయాల దొంగల భయానికి జనం వణికిపోతున్నారు. కానీ రేపటి సంధి ఈ రోబో కుక్కలు చాదుకుంటే ఇంటి ముంగడికి ఒక్క దొంగ కూడా రానట్టును కానులా కదా. కాన్పూర్లో ఐఐటి చదివే పోరగాళ్ళు ఈ ఇచ్చంతరం చేసినట్టునులా. ఇక మరి రేపు పోలీసులు కూడా ఈ రోబో కుక్కలతోటే దొంగల పసిపట్టి ఎరకబడతట్టురుగా నా సామి రంగా. పోగారు బాబు దీనికి మునాష్టం కాదు బీకే బీకయ్యా దీనికి ఏం చేయదు ఎట చేయదు అని ఈ రకంగా కుక్క ఇంటి ముంగల కదా అంటే దానికి ఒక్క చిన్న సన్న గుంపించుడా ఏడకింత పిడికలు మన మెట్లు కూడా వేయరు. కానీ ఈ జగిత్యాల కాట నీ దండం పెట్టి కుక్కకు పూజలు చేసే పరమ భక్తులు తయారైనట ఇదక్కడ ఇచ్చేద్దాం అనుకుంటురా. నూరే మీరు చూస్తురా చూడు. జాతర బల జాతర సంబరాల జాతర జాతర బల జాతర సూడసకని జాతర జాతర బల జాతర సంబరాల జాతర జాతర బల జాతర సూడసకని జాతర నింగిలోని సుక్కలన్నీ తొంగి చూసే జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర జగిత్యాల జిల్లాలోన జగిత్యాల జిల్లాలోన మారుమోయే జాతర జాతర బల అరే జాతర బల జాతర బల జాతర జాతర బల జాతర సంబరాల జాతర జాతర బల జాతర సూడసకని జాతర ఊరువాడ ఏకమై ఉప్పొంగే జాతర ముక్కోటి దేవతలు తొంగి చూసే జాతర ఊరువాడ ఏకమై ఉప్పొంగే జాతర ముక్కోటి దేవతలు తొంగి చూసే జాతర చుట్టుపక్కల జనాలు చుట్టుపక్కల జనాలు చూడవచ్చిన జాతర జాతర బల జాతర సంబరాల జాతర జాతర బల జాతర సంబరాల జాతర అబ్బని దండం పెద్ది. అగో ఇదేంది
పాట దంతరామస కథనంగా వాడుతుంటే మేము ఏదో దేవుని జాతర జరుగుతుందో ఏమో అనుకున్నాము, కానీ ఈ జాతర ఏంది ఇచ్చంతరంగా ఉంది అంటుండే. అవు మళ్ళా బరాబర్ కుక్క జాతరే, ఇళ్ళకి ముగ్గు పెట్టినట్టు ముద్దుగా తెల్ల కుక్కకు తాళం చేపించి పూలదండ మెడల వేసి ఎర్రటి కుంకుమ బొట్టు అమ్మో నుదుటికి దిద్ది కళ్ళకు ఓ వైభోగంగా కాటుక పెట్టి ఇక కుక్కకు నైవేద్యము స్వీట్లు షెడ్డయి పడ్డయి సమర్పించి రామ సక్కదనంగా భక్తి శ్రద్ధలతోటి ఇక కుక్క కాళ్ళు 10 సార్లు మొక్కి 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 పూజలు చేసిరాడనుల్లా ఈ జగిత్యాల జిల్లాలో తులసీనగర్లో. ఇక ఇంతే కాదు, వచ్చిన చుట్టాలకైతే రామ సక్కదనంగా భోజనాలు కూడా పెట్టిరాడనుల్లా. ఓ అన్న, ఎందుకే ఈ కుక్కకు పూజలు చేయాలనిపించింది మీకు చెప్పే? ఈరోజు మా ఇంటికి వారి కాశీ యాత్ర ముగించుకొని ఆ మహాశివుని దర్శనం అయిన తర్వాత కాలభైరవునికి పూజ చేయాలన్న సంకల్పంతో మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న మా జూలి పుష్పాపకి పూజ చేశారు. ఒక వ్యక్తి పుష్పం వేసి పూలంకన వేసి పుట్టి వార్తలు స్వీట్లు అన్నీ ఇచ్చి కాలభైరవ పాలు కొట్టి వారు పూజలు చేశారు. చాలా సంతోషంగా ఉపయోగించింది. ఇన్నారులా, గడించేవాడు ఒకడైతే గుణించేవాడు ఒకడు అన్నట్టు గిసోటి బుద్ధిగల మనుషులు కూడా భూమి మీద ఉన్నదంటే రాబోయే తరాలకు భక్తిభావం బాగానే అందుకుంటుందిలా. లంక పిందరు లంక పిందరు అనుకుంటే భోగిరపు వచ్చిన సంసారం ఎందుకు తెలంగాణ అని రేవంత భయ గడ్డి నెక్కినాక ఇదే భయం అడగా. అదే మరి మీరు ఏం ఉద్ధారం చేసిన తెలంగాణ నెత్తి మీద అప్పుల కుంపటి పెట్టింది తప్ప ఏం చేయాలి అనుకొచ్చా కదా. ఇక ఇప్పుడు గా ముచ్చట బట్టి గీసారు ఏమంటుండంటే ఇందా మరి అది. ఓ నిరంజన అన్న, ఏం సంగతే? చెప్పే, ఏం చెప్పదలుచుకున్నావే? అమ్మ నుంచులకు ఊరుకొచ్చినావు? ఓదప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసింది. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతుంది కదా. నీ అప్పులు పాడైపోరు, ఈ అప్పుల కొల్లపురానికి ఇప్పుడు ఎందుకు ముంగటేసుకునేవే నిరంజన? కోల లేని పెట్టు తాడు లేని కట్టు అన్నట్టు ఏలపాళ్ళ తప్పిన అప్పుల దుకాణం ఇప్పుడు ముంగటేసుకునేవేమే. నేను ఇప్పుడు ఎవడైనా అడిగినాడే అప్పులు అప్పులు అని, అప్పులు పాడైపోనా? మరి ఇప్పుడు ఏం ఉద్ధారకమే అక్కడికి వచ్చే ముచ్చట ఒక ముచ్చట చెప్పరా? అదే మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కారు? ఇలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడ. ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడతారు కదా, వాళ్ళు ఎలా ఇట్లా చేస్తున్నారు? ఫోన్ చేసిండ్రు, మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం ఎంచుకున్నాం, అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నా అట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతుంది? మరి అప్పులు బరాబర్ చేస్తుంది, రైతు బంధు ఎనికే రైతులకు ఎనికే పైసలు లేవు. మీలాగా లక్షల కొద్దిగా అప్పులు తెచ్చి జనాల నెత్తి మీద రుద్దొద్దు, అన్న సగం కమిషన్లకు కకృతి పడొద్దు అని మేము జనాలకు ఎంత అవసరమో గంత గా అంచనా ప్రకారమే అప్పులు తెచ్చినాం. రైతు బంధు మాయిస్తాం, ఎందుకు ఏం మీలాగా గుట్టల కొద్దిగా అప్పులు తెచ్చి రాళ్లకు రప్పలకు షెడ్డాడికి పడ్డాడికి బోర్లకు బొట్లకు మేము రైతు బంధు ఇయ్యం. నికార్స్ అయిన రైతులకే ఇస్తాం, పంటలు పండించే రైతులకే ఇస్తాం. అది కూడా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనో మాకు తెలుసు, ఎట్టెట్ట ఇవ్వాలనో మాకు తెలుసు, అంతా మా మనసులో ఉంది. మరి మీరు దీని మీద ఏం రాద్ధాంతరం చేయకూరి, ఇప్పుడిప్పుడే కదా మా సంసారం తాంబేలు నడుస్తుంది అని చెప్పుకొస్తుగానే కాంగ్రెస్ వాళ్ళు ఇక అటునే రేపు ఆయన కొంతమందికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పుకొస్తురే. చిన్న చిన్నగా వస్తున్నాయి అట పశలు. ఇంకా చెప్పే నిరంజన అన్న, మరి నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. నేల మీద కూడా కాదు, 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సీ రేవంత్ సర్కారుది అన్ని రంగాలలో మెగా మోసమే వంచననే. అన్న బాగానే లేవనెత్తినవే నిరుద్యోగుల ముచ్చట. 2019లో మీ చేటిరాములు నిరుద్యోగులకు వృద్ధి ఇస్తానని
ఇక మరి మీరు కుర్చీ మీదకి వెళ్ళి దిగేదాకా ఇయ్యలేదు అడగానే, మా అంటే 3 నెలల పైసలకి అయింది ప్రభుత్వం వచ్చి, మీరు 10 ఏళ్ళ సంది పక్కేసి పనులు పెట్టిన పథకాలు అంగట్ల కలిసి ఆగమైపోతే మేము 3 నెలల అప్పుడే చేయకపోయినామా నిరంజన్ అన్న అని ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓదికు కథ అల్లుకు వస్తారు. కానీ ఇక వీళ్ళకంటే ముందుగా బీజేపీ వాళ్ళు వేస్తున్నారు, రే వామ్ము నీ దండం మిగతాకో. రఘునందన్ అన్న లైన్లోకి వచ్చిండు, ఏమంటుండో ఇల్లు జర ఒకసారి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఇంగితం జ్ఞానం ఉంటే మరి పిల్ల కుడితే కుల కుడితే 13,000 ఇచ్చేది, పెళ్లి చేస్తే 1,00,000 ఇచ్చేది, ముసలివాళ్ళకు 2,000 పింఛన్ ఇచ్చేది, ఇన్ని ఇస్తే కూడా నువ్వు వద్దురు అవులా కానీ నేను ఇంట్లో కూర్చోబెట్టినాక కూడా ఇప్పుడు వాడు 6 గ్యారంటీలు ఇస్తాడా, వాడు సక్సెస్ అవుతాడా అని చాపనార్తలు ఎందుకు రాబోయ్? నీకు 5 ఏళ్ళు కదా ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు 2018లో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్ జనవరి 1 2019 నుంచి నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తా అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చేతగాలే నీకు. పక్కపాటివాడు 30 రోజులు కాకముందు ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇగో నీ ఈ అహంకారాన్నే ప్రజలు బొందబెట్టిరు. నువ్వు భూమి మీదకి రాకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద సున్నాగా మిగిలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు అర్థం కావాలి. ఇక నీ దండ పెట్టి కేసీఆర్ ఆనాడు పంజాబ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ఒడిశాకు మహారాష్ట్రకు పుస్తకాలు పంపే కదా, ఇక మరి తెలంగాణ జనాలను తెరు చేసిండట దొర. అందుకనే ఈ గతి వచ్చింది అనుకొస్తుండు ఓ పెద్ద మనిషి. మరి ఎట్ల సంగతి ఏంది కదా చూద్దాం పై. అది ఓ అది సీనా ఎట్టుందే మీ ఉమ్మడి కరీంనగర్ సంసారం అన్నట్టు ఈ నడుమ వినోద్ కుమార్ అన్న కాళ్ళకు గిరికలు కట్టుకొని రైతుగా సుట్టే తిరుగుకుంటా లెస్సగా అరుస్తుండట జర. మానవత్వం ఉన్న మనిషే ఉన్నట్టు అనిపిస్తుంది మనిషి వినోద్ అన్న. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా తప్పు పడుతూ ఒకటి అడుగుతున్న వినోద్ రఘువన్ సూటిగా, ప్రతిమ మల్టీప్లెక్స్ లో గతంలో టాకీస్ అందుండి, మీ ప్రతిమ టాకీస్ సెల్లార్ లో అట్టపెట్టెలలో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతున్నా మీరు అడుగుతున్నా. వామో ఇది ఎక్కడి రాజ్యాంగమే, గిట్ల బదనాలు మోపితే పాడైపోను, రేపు రేపు జనాలు ఓట్లు ఎట్లేసి పాడైతారే. నా మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు, రాబోయే ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నాను చెప్పండి అని అన్నట్టు పాటు తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు మీరు. మరి ఎందుకని ఇంత కక్కుర్చిపడ్డాడే వినోద్ అన్న? ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో మంది రోజులకి ఇంత బుద్ధి చెప్పి రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. డబ్బును కాళేశ్వరాన్ని కామధేనుగా చేసుకొని విచ్చలుడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా నాణ్యత కట్టడాలు కట్టని చెప్పడే ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 13 సీట్ల ఒక్క సీటు కూడా మీకు రాదు. ఓ లకమా, ఒక్క ఎంపీ సీటు కూడా రాదాడరు దేవుడా. అయితే కారు పాతాల వల్ల పడ్డట్టే నాయిగా. అసలు మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు, అందుకే ప్రెస్టేషన్ లో మతి భ్రమించి ఇంకా పొగురు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది మీరు మీ మాటలు ఎవరు కూడా వినటట్లేదు. మీ వ్యాఖ్యలు ఖండిస్తాను, ఈ శుద్ధ పూస మాటలు మానుకోవాల్సిందిగా వినోద్ కుమార్ చెప్తా ఉన్నాం. అది అది తినానా, మీరు కారు పార్టీ వాళ్ళకు గేటు తెరిస్తే స్పీకర్కు ఫిర్యాదు చేసి మీ మీద కాకమ్మ కథలు అల్లుకొస్తున్నారట, మరి మీరు చేసింది మంచిదేనా నీ అన్యారం సలగొండ గిట్ట చేస్తే. 2014లో స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేదు 23 మంది ఎమ్మెల్యేల మీద. 2018లో స్పీకర్గా ఉన్న పోచారి శ్రీనివాస్ రెడ్డి పైన ఎందుకు ఒత్తిడి చేయలేరు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోమని? అంటే మీకొక రూలు మాకొక రూలా? రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు తెలుసు, సందర్భాన్ని బట్టి మా నాయకుడు 100 రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత పీస్ సజెషన్ హోదాలో గాంధీ భవన్ లో ఒక గేటు తెరిచినట్టునే ఇంత బెంబెలు ఎత్తిపోతుంది. మొత్తం గేటు తెరిస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ. అబ్బరకుండు అన్న వినుకోనే వచ్చింది, చూస్తుండగానే కారు పార్టీ వాళ్ళ కథ గిట్టాయి పాడాయని ఉర్రా అని అన్యాలో సలగుండ. ఈ పార్లమెంట్ ఎలా చల్లన జర పదార తిప్పి ఏదో చక్రం తిప్పుదామనుకుంటే మళ్ళా ఉల్టా పల్టా ఎక్కడికి వస్తుంది ఇంకో కథ. తెలంగాణ పేరుతో అధికారులకు వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని తీసుకొని భారతీయ రాష్ట్ర సమితికి మాట్లాడి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే మీకు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. అందుకే మొన్న 2 ఎన్నికల్లో మీకు ఓటమి, ఇక రాబో రోజుల్లో మీకు తెలంగాణలో స్థానం లేదు. భారతదేశంలో మహారాష్ట్రకు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో పోయి మీరు తెలంగాణ సొమ్మంతా కూడా దాడి చేసి ప్రజలకు వెళ్ళింది. కాబట్టి ఈ రోజు మీకు ఈ గతి అనేది మాట సందర్భం చెప్తూ రాబో రోజుల్లో మేము ప్రజాస్వామ్య పంతాలను ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడంత సానికి ముంతంత కొప్పు అన్నట్టుగా చేసి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూసోబెట్టి నాట్యమార్పిచ్చారు. ఇక మేము అంత చెయ్యము, గడియ పురుషత్తు లేకుండా గవ ఆదాయం లేకుండా కాళ్ళ గిరికలు కట్టుకొని మేము ప్రజల కాడికే పోతాము, ప్రజల సేవ చేస్తాము, ప్రజల మీదనే సోయి పెడతామని అనుకుంటుండ్రు. ఎంఏజీ వీరేశము నగరకల్ ఎంఏజీ చూద్దాం పై.
గాషారం తప్పి గడీలకు పోతే ఆషారం తప్పక అనగబెట్టింది అన్నట్టు. జనాలు గడీల పాలన ఎట్లా ఉంటుందో అని ఏరి కోరి కేసీరావును గజ్జెనెక్కిస్తే డబల్ బెడ్రూమ్ను జాడపత్ర లేకుండా చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నిండాల ముంచిండు. ఆరోగ్యశ్రీ అటకెక్కించిండు. ఇంటికో ఉద్యోగం గంగర కలిపిండు. నిరుద్యోగ బుద్ధికి నిప్పు పెట్టిండు. KG-2 PG విద్య నీటి మూడలు చేసిండు. ఇక చెప్పుకుంటూ పోతే నేను దండం పెట్టి కేసీరావు బాగోతాం నగరకాల సెంటర్లో 7 రోజులు కొలుపు చెప్పినా ఒడువని ముచ్చటే ఆనికొస్తుండులా నగరకాల ఎమ్మెల్యే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులనే మేము ఎన్నో పథకాలను అమలు చేసినాం. ఇంకా కూడా గత ప్రభుత్వంలో పక్కేసి పండుకున్న సమస్యలు ఉంటే మీరు చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని నగరకల్లో ప్రశ్నల వర్షం పండుగ చేసుకుంటా ఈ రకంగా అనుకొచ్చిండుల్లా ఎమ్మెల్యే వీరేశము. ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గొప్ప పరిపాలన సుపరిపాలన ఇస్తుంది కాబట్టి మీరు సేవకులు అని భావించి మీ అడుగులు ప్రారంభం కావాలని చెప్పారు. మేము సేవకులం కాబట్టి, మేము సేవ చేస్తున్నాం కాబట్టి, మేము సేవకులుగా మీ కళ్ళ ముందు మీ గుమ్మం ముందు ఉన్నాం కాబట్టి ఈరోజు మా పరిపాలన ఎట్లుంది, ఏం చేసింది, ఇంకా ఎట్లుండాలనేటువంటి ఒక ప్రశ్నలు మీరు వేయాలి. ఒక్కొక్కరు 4 ప్రశ్నలు ఉండొచ్చు కాక ఒక ప్రశ్న తర్వాత ఒకటి చొప్పున మీరు వేయండి. మనం 100 అనేటువంటి టార్గెట్ కాదు, అంతకు మించి ప్రశ్నలు వచ్చినా మేము ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆన్సర్ చేయటమే కాదు చిత్తశుద్ధితో అమలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈనాడులో నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం ఏమంటుండో, గుణమేమి చేసిందే గుణక కడ్డీ అంటే ఎప్పటికీ నా పేరు పంగర కడ్డే అన్నట్టుగా గత పాలకులు చేసింది కాబట్టి అదే కడ్డీతోటి బీఆర్ఎస్ వల్ల నడ్డి ఇరగొట్టి చెయ్యిని చేరదీసిరు అని ఇక ఎమ్మెల్యే వీరేశం చెప్పుకొస్తుండులా. ఎటునవి ఇలా ముదుగునియా, అదే అంటారు బిడ్డలారా, ఇక రేపు కూడా ఇదే యాలకు మంచి మంచి ముంచడు ముళ్ళి కట్టుకొని తీసుకొని వస్తా. అంతవరకు మాత్రం మీరు తప్పకుండా మానక మానవక అమ్మ నుంచి చూస్తూనే ఉండాలి నువ్వు ఉంటే బిడ్డలారా శనార్థి. గమ్మతి వార్తలు.